వందే శంకర భూషిణీం గుణమయీం సౌందర్యముద్రామణిం వందే రత్న విభూషిణీం గుణమణిం చింతామణిం సద్గుణాం వందే రాక్షస గర్వసంహరకరీం వందే జగద్రక్షిణీం కామాక్షిం కరుణాకటాక్ష విభవీం అంగీకరీం పాహి మాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను 107వ నామమైన తటిల్లత సమరుచిహి అనేటువంటి నామం గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మెరుపుతీగతో సమానమైన కాంతి కలది ఆ తల్లి. మానవ శరీరంలో ముఖ్యమైన నాడులు 3, అవి ఇడ, పింగళ, సుషుమ్న. వీటిలో ఇడ, పింగళ నాడులు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఆ మధ్యన సుషుమ్న ఉంటుంది. ఇది ఆధార చక్రం నుంచి సహస్రారం దాకా వ్యాపించి నీలిమేఘాల మధ్యన ప్రకాశించేటువంటి మెరుపుతీగలాగా ఉంటుంది. అంటే నీలతో ఇద మధ్యస్థ ఇద్దుల్లేఖేన భాస్వర అని చెప్పి కూడా దీనికి అర్థం చెప్తూ ఉంటారు. అటువంటి ఆ తల్లి తటిల్లేఖ వలె మెరుస్తూ ఉంటుంది. ఆ యొక్క కాంతి మన జీవితాలకు ప్రసరించి ఆ తల్లి యొక్క చల్లని నీడలో మన జీవితాలన్నీ కూడా శాశ్వతం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నామంతో గాయని మణి పాడేటువంటి పాటని మీరు విని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, నీలతో యద మధ్యస్థ ఇహ విరహిత, నీలతో యద మధ్యస్థ ఇహ విరహిత, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, నీలతో యద మధ్యస్థ ఇహ విరహిత, నీలతో యద మధ్యస్థ ఇహ విరహిత, తటిల్లత సమరుచి. వైశ్వానరమయీ పరమహ్లాదలహరి, వైశ్వానరమయీ పరమహ్లాదలహరి, జ్వలత్పావక సంకాస జ్వలన్మాణిక్యకుండల, జ్వలత్పావక సంకాస జ్వలన్మాణిక్యకుండల, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, తంత్రమంత్ర విశేషజ్ఞ త్రికాల జ్ఞాన సంపన్న, తంత్రమంత్ర విశేషజ్ఞ త్రికాల జ్ఞాన సంపన్న, చారుచందన లిప్తాంగి చారుచందన లిప్తాంగి, చెంచచ్చామర విజిత చెంచచ్చామర విజిత, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, తటిల్లత సమరుచి దివ్య విగ్రహ, దివ్య విగ్రహ, దివ్య విగ్రహ, దివ్య విగ్రహ.